హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ తరగతి ప్రధాన ఉద్దేశం విశాఖపట్నంలో సీజీహెచ్ఎస్ రెండో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని. ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి వెల్నెస్ సెంటర్ చినవాలతలో ఉంది, అది అందరూ సభ్యులకు కూడా అందుబాటులో లేదు. అంటే మెంబర్స్ ఎక్కువ. ఈరోజు విశాఖపట్నంలో ఉన్న వెల్నెస్ సెంటర్కి 6276 మంది కార్డు హోల్డర్స్ ఉంటే వాళ్ళ తాలూకు డిపెండెంట్స్ కలిపి సుమారుగా 15-16 వేల మంది వైద్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇంతమందికి అక్కడ ఉన్నటువంటి సెంటరు సరిపోవడం లేదు. అందుకని చెప్పి ఇమీడియట్గా ఇంకొక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని చాలా కారణం కోరుతున్నాం. దానికి అనుగుణంగానే ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ తరఫు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక రెండో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని, దానికి ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు పారామెడికల్ స్టాఫ్, ఒక క్లరికల్ స్టాఫ్ని శాంక్షన్ చేస్తూ శాంక్షన్ లెటర్ కూడా వచ్చింది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఇక్కడ ఈ మధ్యకాలంలో జరిగిన మీటింగ్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ రెండో వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి ఇక్కడ లోకల్ అధికారులు అడుగుతుంటే అక్కడి నుంచి వచ్చి రిప్లై ఏంటంటే, ప్రస్తుతానికి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు కాబట్టి ఇప్పుడు ఏర్పాటు చేయడం సాధ్యం కాదంటారు. ఒక పక్క ప్రభుత్వం ఆర్డర్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఆర్డర్స్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా పెట్టడానికి ఈరోజు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అందుకని చెప్పి ఈ విషయాన్ని ప్రజలందరికీ, నాయకులకి, అధికారులకి అందరి దృష్టికి తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతోనే రేపు 27వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జీవీఎంసీ ఆఫీస్ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద ఒక ధర్నా నిర్వహించాలని, ఆ ధర్నాకి ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి మీ ప్రెస్ ద్వారా అందరికీ ఈ విషయాలు తెలియజేస్తున్నాం.